ఈ లాయర్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? నేను మామలారు జిల్లా అమ్మది, నాది ఒక పల్లెటూరు మామూలు, ఎందుకంటే మాది రాజాపూర్ మండలం ఉంది, ఇంతకుముందు బాలనగర్ మండలము, ఇప్పుడు జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ కింద వస్తుంది. ఎందుకంటే మామనాడు జిల్లాలో మాది చిన్న గ్రామం అనమాట, మాది అందుకోని చెప్పేసి మా తాత ముత్తాతలు కూడా అప్పటి నుంచి కూడా భూస్వాములు అక్కడ. మా తాత పట్టువారు చేశాడు, మా ఫాదర్ చేశాడు, అందరు చేశారు కనుక అందుకోనికి అక్కడ నుంచి కూడా నేను, ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ చాలా మందికి అన్యాయం జరుగుతుంది అప్పుడే నేను పోరాటం చేసాను అందుకోని చెప్పేసి. తర్వాత వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది చాలా మందికి కూడా, విద్యార్థులకు కానీ మిగతాల్లో కానీ అన్ఎంప్లాయ్మెంట్ అని అని అప్పటి నుంచి కూడా తెలంగాణ రావాలని చెప్పేసి కోరుకునేవాడిని ఫస్ట్ అనమాట నేను. 2001లో ఏదైతే మన కేసీఆర్ గారు ఏదైతే పార్టీ పెట్టినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఫౌండర్ మెంబర్ను. 2001 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండము. కేసీఆర్ గారు కష్టపడుతుందని చెప్పేసి నేను ఎంతమంది అడ్వకేట్లను కూడా ప్రొవోక్ చేసి కూడా మనము బస్ యాత్ర అని కానీ మిగతా ఏదైతే ఉంటో ఉద్యమంలో కేసులు రిజిస్టర్ చేస్తే కూడా ఆ కేసులన్నీ కూడా నేను ప్రియ కోట్లాడినమ్మా, ఎక్కువ పైసా కూడా తీసుకోకుండా ఉద్యమకారులు అందరూ కూడా చెప్తారనమాట. అందరు కూడా నేను సాయం చేస్తూ నా శక్తి వరకు కూడా నేను చేశాను అనమాట. కేసీఆర్ కూడా కేసీఆర్ మీద చేసిన కేసులు కానీ, కవిత మీద చేసిన కేసులు కానీ, కేటీఆర్ మీద చేసిన కేసులు కానీ, హరీష్ రావు మీద చేసిన కేసులు కానీ, ఈటల రాజేందర్, నాయని నరసింహారెడ్డి వీళ్ళంతా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులకు చేసిన కేసులన్నీ కూడా నేను చేసిన కనుక నాకు తెలంగాణ రావాలని ఫస్ట్ నుంచి ఉన్నది కనుక నేను పది కూడా ఆశించలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు నాకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు అపాయింట్ చేశారు. చేసిన తర్వాత అక్కడ న్యాయం జరిగింది, ఎంతమంది కూడా న్యాయం చేశాను. ఇంకా తర్వాత గవర్నమెంట్ సెకండ్ ఫస్ట్ గవర్నమెంట్లో ఫస్ట్ 2014 ఇచ్చాను నాకు. సెకండ్ గవర్నమెంట్ వచ్చినాక మామూలు అంతే ఉద్యమకాలన్నీ అవేర్ చేసింది కనుకనే ఇంకా తెలుస్తుంది అనమాట ఉద్యమకాలం. ఎందుకంటే ఇప్పటికైనా కూడా కేసీఆర్ గారు పిలుచుకొని ఉద్యమకాలకు ప్రోత్సాహం ఇచ్చినట్లయితే తెలంగాణలో ఏదైతే ఉద్యమకాలు ఉండరో ఆ ఉద్యమకాలందరికీ టికెట్లు ఇచ్చింటే మటుకము కేసీఆర్ గారు ఓడిపోయే క్వశ్చనే ఉండదు ప్రపంచ చరిత్ర లోపల. ఎందుకంటే ఏ ఉద్యమ పార్టీ కూడా ఓడిపోయిన పరిస్థితులు లేవు ఉద్యమ పార్టీ. ఎందుకంటే వాళ్ళు నై తెలంగాణలోకి సీట్లు ఇచ్చి వాళ్ళతో సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఓటమి ఫాలో చూడవలసి వస్తుంది. కేసీఆర్ గారు ఏదైతే వేసిందో ఉద్యమం వల్ల కేసీఆర్ తెలంగాణలో ఉన్న నాయకుడు ఎవరు లేరు. కేసీఆర్కి ఎవరు ప్రాపర్గా గైడెన్స్ లేక ఉద్యమకాలందరం దూరం పెట్టినందుకు ఈ పరిస్థితి వచ్చింది అమ్మాది అనుకోని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ అంటే కోరుకుంటామని ఫస్ట్ అనమాట. ఎన్నో ఉద్యమాలు చేసినా, మీరు ఎన్నో టీవీలో చూసినాము, ఇంతకుముందు శంకర్ గారు జైబోలు తెలంగాణలో కూడా నేను యాక్టింగ్ చేసిన అందుకని ఆయన కూడా చూసిండు. జయశంకర్ మన జయశంకర్ గారు జయశంకర్ ఆయన యూనివర్సిటీలో అక్కడ కూడా నేను చూసిండాను అనుకోని చెప్పేసి మమ్మల్ని అందరం దూరం పెట్టినందుకే ఈ పరిస్థితి వచ్చింది అనమాట. ఇప్పుడు ఉద్యమం ఇప్పటికైనా కేసీఆర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయన మంచోడు కనుక అవేర్నెస్ ఉంది కనుక తెలంగాణ మీద ఉద్యమకారులందరూ పిలిచి వాళ్ళని ఒకసారి మీటింగ్ పెట్టేసి నిన్న మాకు ఇంతకుముందు మీకు అన్యాయం జరిగింది అని అంటే ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ గెలవడానికి ఆస్కారం ఉంటుందమ్మా. అంటే మీరు పాలిటిక్స్ వచ్చే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా సార్? నేను ఫస్ట్ నుంచి పాలిటిక్స్ ఉన్నానమ్మా, టీఆర్ఎస్ పార్టీ ఉన్నా. ఓకే, 2001 నుంచి కూడా టిల్ నౌ వాళ్ళు చేసే పనులకు నేను వ్యతిరేకిస్తున్నా. అంతే వ్యతిరేకిస్తున్నా, ఉద్యమకాలను దూరం పెట్టండి అది అంతే. కానీ మీరు టీఆర్ఎస్ లో ఉంటూ వాళ్ళు చేసే పనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. అంటే ఇక్కడ కూడా మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఎందుకని మీకు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ లో వ్యతిరేకత మాట్లాడాలనిపించిన సిచ్యువేషన్స్ ఏం చూసారని వ్యతిరేకతగా మాట్లాడుతున్నారు సార్? ఈ మెయిన్ వ్యతిరేకత అమ్మా ఇప్పుడు ఉద్యమకాలందరూ దూరం పెట్టిండ్రు, మనం మనకేమైనా వ్యూస్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు, మనం పోయి చెప్పుకోవాలన్నా కూడా అపాయింట్మెంట్ లేదు కదా కేసీఆర్ గారికి. కేసీఆర్ కి నాకు మంచి క్లోజ్నెస్ ఉంది అనుకోని చెప్పి ఆయనతో మాట్లాడగలని చెప్పగలుగుతాం. మిగతా మినిస్టర్లు ఎవరు చెప్పితే కూడా ఎన్నిటర్లు గారు పట్టించుకుంటారు గారు అనమాట. మెయిన్ అది దాంట్లో గ్యాప్ చాలా పోయిందండి ప్రజల లోపల. ఏ ప్రతి ఒక్క నేను ఒక్కనే కాదు, చాలా మంది అడ్వకేట్ల దాంట్లో కూడా వాళ్ళ చుట్టాలను వాళ్ళని పెట్టుకున్నందుకు వాళ్ళకి చేసిన న్యాయం కానీ వాళ్ళు కొంతమంది అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పెట్టి ఉద్యమకారులందరూ కూడా పోస్టులు ఇయ్యలే హైకోర్టులో. అయినా ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఏదైతే ఉన్నారో వాళ్ళ చుట్టం బంధువు అని పెట్టుకుని కేసీఆర్ అందరు చాలా మంది జై రామచంద్రరావు నై తెలంగాణ అడ్వకేట్లకు పోస్టులు ఇచ్చింది ఆయన, జై తెలంగాణ వాళ్ళకు పోస్టులు ఇయ్యలేనమాట. అది అది మెయిన్ కారణం. అందుకని వ్యతిరేకత ఉందండి, వ్యతిరేకత ప్రజల లోపల. ఇప్పుడు ఉద్యమకాల నుండి సెకండ్ క్యాటర్ ఎవరు చేయలేదండి సరిగ్గా, నేను చెప్తున్నా కదా. ఇప్పటికైనా కూడా కేసీఆర్ మార్పు వచ్చి
అపాయింట్మెంట్ అందరికి ఇచ్చేసి ఎప్పుడైతే ఉద్యమంలో ఉన్న కేసీఆర్ లాగా ఉంటే మళ్ళీ పార్టీ వస్తుంది అండి. అంటే ఇప్పుడు ఉద్యమంలో లేకపోతే అంటే పదవి వచ్చినాక మనుషుల్లో మార్పు అనేది పక్కా ఉంటుంది సార్. ఇప్పుడు కేసీఆర్ గారిలో మీరు చూసిన అంటే ఉద్యమ టైంలో మీరు చూసిన కేసీఆర్ గారికి తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన కేసీఆర్ గారికి డిఫరెన్స్ ఎంత కనిపించింది సార్? మీకు చాలా డిఫరెన్స్ కనిపించింది అమ్మా. ఎందుకని? అసలు మేము ఏదో అంటరాని వాళ్ళ చూసినాం మమ్మల్ని. ఎందుకంటే ఈవెన్ టిఆర్ఎస్ భవన్ పోతే కూడా తాళ్ళు కట్టి దూరం కింద దుబ్బేసిన వాళ్ళు. ఎందుకంటే నేను ఉద్యోగంలో ఉన్నా, నేను కేసులు చేసినా, నేను భారత ప్రెసిడెంట్ అనేటోళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కాదు. ఆయన ఎమ్మడుంటే కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ వల్ల కేసీఆర్ చాలా మంచివాడన్నమా. ఎందుకంటే ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న మంచితనం వల్లనే తెలంగాణ వచ్చింది. ఆయన చెప్పుడు మాటలు విని, వాళ్ళు ఎమ్మడున్న కోటరీతో మాటలు విని ఎవరికి కూడా ఉద్యమకారులకు అపాయింట్మెంట్ ఇవ్వలే. కలిసమన్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్లు ఇస్తారు వాళ్ళు. ఫోన్లు పేరు చెప్పకూడదు కానీ వాళ్ళు చెప్పకూడదు చెప్తున్నా. కేసీఆర్ గారు ఈ వీడియో చూసి అన్న మార్పు వస్తే మా ఎట్లాంటి మేము తెలంగాణ కోసం పాటు పడ్డవాళ్ళం కనుక ఆయన ఎంబడి ఉంటాం ఆయన. అందుకో అని చెప్పేసి మార్పు రాకపోతే ఇంకా కష్టమేనండి. బంధువులు మిత్రులు అంటే ఎవరు ఉంటారండి తెలంగాణ ఉద్యమంలో? అందరు బంధువులు మిత్రులు ఎవరు లేరు అప్పుడు. మా ఎట్లుంటారు చాలా మంది ఉన్నారు. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నువ్వు ఎందుకంటే అంత విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎల్పీ చేసేది ఉండేవి. 1200 మంది చిల్లర అయింది వాళ్ళందరూ కూడా ఎల్పీ చేసేది ఉండే. నువ్వు ఏదైతే టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినాక తెలంగాణతో బంధం కూడా పోయింది. మేము అది నేను చెప్తున్నా. నేను కేసీఆర్ అంటే నాకు చాలా క్లోజ్. ఎందుకంటే చాలా ఆయన ఎందుకంటే ఉదయం నుంచి ఫస్ట్ నుంచి ఉన్నాం కనుక ఆయన కేసులో చేసిన కనుక ఎప్పుడైనా కూడా ఉదయం సాయంత్రం నాకు ఫోన్ చేసి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడేటోళ్ళు కేసీఆర్ గారు. ఎందుకంటే మధ్య మీడియేటర్ ఎవరు లేరు. మీడియేటర్స్ వచ్చిండ్రు మధ్యలో వచ్చింది కనుక ఇప్పుడు ఆయన కలవాలన్నా కూడా మా పరిస్థితి ఏంటంటే కింది వంటికి ఫోన్ చేయాలి. మీకు తెలిసిన ఏముంది పిల్లలకు ఏజీలకు వాళ్ళకి ఇలా చేయాలి. చేసేటక్కల వాళ్ళు ఫోన్లు ఎత్తారు మనతో. ఎందుకంటే ఇంకా అవన్నీ చెప్పకూడదు కానీ మా చెప్తే బాగుండదు కొంతమంది. ఎందుకంటే సార్ బాధపడతాడని చెప్పి ఒప్పుకుంటున్నా కానీ ఎందుకు ఆయన అంటే ఇప్పటికూ నాకు అభిమానం. నాకు పెద్దన్నలాగా ఎన్నిసార్లు కూడా మేము క్లోజ్గా మాట్లాడుకుంటాను ఇట్లనే. అందుకని చెప్పేసి కేసీఆర్ అంటే నాకు అభిమానం కనుక కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధిస్తాడని అనుకున్నా కనుక అది ఆయన ఎంబడే ఉన్నా. ఎంతమంది చెప్పిన ఎంతమంది అడ్వకేట్లు వచ్చిండ్రు పోయినారు. కానీ 2001 నుంచి కూడా నేను ఒక్కనే ఉన్నది. ఎంతమంది అడ్వకేట్లు మీరు అడగండి. గవర్నమెంట్ వచ్చినాక నన్ను దూరం పెట్టిండు అంతే. అంటే మీరు చెప్తేనే నాకు కూడా తెలిసింది కేసీఆర్ గారికి మీకు అనుబంధం ఇంత ఉందని. అది కూడా మెయిన్ థింగ్ ఎందుకు అంటే ఎక్కడ చూసినా కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో ఉన్న ఫొటోసే ఉన్నాయి. నాకు అనుబంధం అండి. నా బిడ్డ పెళ్లి కూడా కేసీఆర్ గారు వచ్చారు. ఎందుకంటే నో రాంగ్. ఎందుకంటే నా బిడ్డ పెళ్లికి వచ్చాడు ఆయన. పాపం అప్పుడు డిసెంబర్ జరుగుతున్నది అక్కడ ఆయన కూడా ఒళ్ళు పెట్టి నా బిడ్డ పెళ్లికి వచ్చాడు. ఎందుకు అనకూడదు కానీ నా పెద్దనలాక. నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా కూడా రామన్న రామన్న అని పిలిచేటోడు ఆయన. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆయన ఎందుకో నాకు అర్థం కాలేదు. నా వల్ల ఏమన్నా ఉంటే కూడా తప్పులు ఉంటే చెప్పచ్చు కదా. మనం ఉదయం వచ్చి మాకు ఎమ్మెల్యే లేను మినిస్టర్ లేను అందుకని చెప్పేసి ఆయన కనీసం అపాయింట్మెంట్ అడితే కూడా ఇవ్వలే. కింద ఉన్న గైడెన్స్ అండి చాలా మంచివాడు. ఇప్పటికైనా కూడా కలిసే రామన్న బాగున్నా అంటాడు. ఇప్పటికైనా కూడా ఆయన ఎప్పుడు కూడా రామరెడ్డి అని కూడా విలువడు ఆయన. ఆయన దగ్గర ఉన్న ఎందుకంటే మెమోరీ ఎట్లుంటుంది అంటే ఆయన 1000 మందిని పిలిచినా కూడా పేరుతో పేరు గుర్తుపెట్టుకుంటాడు. పేరుతో పిలుస్తాడు ఆయన దగ్గర. ఏ లీడర్ దగ్గర ఉండదు నీ పేరు ఏం పేరు ఉందని అడుగుతాడు. ఆయన అడిగాడు ఆయన కేసీఆర్ దగ్గర ఉన్న బుక్ నాలెడ్జ్ కానీ అది కానీ మెమోరీ కానీ. ఈ కొంతమంది దుర్మార్గులు ఆయన ఎంబడి ఉంటారు. కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇచ్చేసి మా ఇంట్లో ఉద్యమకారులు మేము ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం కూడా రెడీ ఉంటాం. ఎన్నోసార్లు ఎన్ని మీ టీవీలో చూడండి మీరు. నేను ఎందుకంటే ఎన్ని పాత వీడియోలు చూడండి మీరు. టీ న్యూస్లో రెగ్యులర్ కూడా నేను డిస్కషన్లో కూర్చోని. అందుకని కొంతమంది దుర్మార్గుల వల్ల నన్ను ఎందుకంటే కలవనీయకుండా చేయకుండా చేసిన అనమాట. అది ఇప్పటికైనా కేసీఆర్ అంటే అభిమానమే నాకు. నేను ఏ పార్టీ కూడా చేయలేదు కాలేదు. ఆయన చేసే ప్రవర్తన కానీ ఆయన చేసే నడవడిక కానీ ఆయన ఎంబడింటోళ్ళని ఇప్పటికైనా కన్నేసినట్లయితే పార్టీకి గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజల లోపల ఇప్పటికైనా కేసీఆర్ అంటే అభిమానం చాలా మందిని ఉండదు. అది మేము